ఇది పగటి వేషాల పగటి డ్రామాలా లేకపోతే అటు బీజేపీ టిఆర్ఎస్ కలిసి చేసిన నాటకాల్లో ప్రజానీకాన్ని దృశ్యపరిస్తున్నారా ఎన్నికల వ్యవస్థను అవమానపరుస్తున్నారా అనేక ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని తెలుసు ముందస్తు ప్రణాళికనే కేసీఆర్ దళిత బంధు పల్లెటి ప్రాజెక్టు ప్రకటించారు అది అందరికీ అర్థమవుతోంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పని ఒక ప్రయత్నం చేశారు అయితే ఒక కుట్ర మోసం ఉంది ఆయన దళిత నోటిఫికేషన్ రాకముందు కూడా ప్రకటి విడుదల చేసిన డబ్బులు కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు రెండు మూడు ట్రాక్టర్ షోరూమ్ కంపెనీలో నాకు ఫోన్ చేశారు మేము ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పెట్టుకుని మేము ట్యాక్స్ ఇచ్చేసినాము కానీ మాకు డబ్బులు ఇవ్వడం అనిపిస్తాయి అంటే బ్యాంకులో డబ్బులు ఎట్లా ఉన్నాయి శాంక్షన్ చేసేట్టుగా నాటకం ఆడుతున్నారు లబ్ధిదారులను మోసం చేస్తున్నారు కొండకూడు కొండ నిండుగా ఉండరా బిడ్డ మాత్రం బొద్దుగా ఉండాలని చెప్పి పెద్దత్తరలో కేసీఆర్ మోసం చేస్తుంటే దీన్ని ఆసా తీసుకున్న బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా దీన్ని ఇంకా తతంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇవన్నీ చూసిన ప్రక్రియ చూస్తుంటే ఇది ఎన్నికల అవమానపరిచే పద్ధతుల్లో ప్రజలను ఓటర్స్ని మోసం చేసే పద్ధతుల్లో రాజ్యాంగ వ్యవస్థ అవమానపరిచే పద్ధతులు తప్పకుండా కాదు అందుకని ఎన్నికల కమిషన్ ఇది కేవలం నోటిఫికేషన్ సాంకేతిక పద్ధతి కాకుండా పూర్వాపరం మొత్తం కూడా పరిశీలించరా తగిన చర్యలు తీసుకోవాలా ఎవరు తప్పు చేశారనేది ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు అవకాశం ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు.